నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఎర్గట్ల మండల కేంద్రంలో గురువారం నుంచి వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ ఎదురుగట్ల లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు శనివారం వరకు జరుగుతున్నట్లు ఆలయ పూజారులు చక్రపాణి దయత్రి లక్ష్మీనరసింహాచార్యులు కూచయ్యాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మాట్లాడుతూ గురువారం రోజున అభిషేక ఆరాధన, పుణ్యవచనము, రక్షాబంధనం, అంకురారోపణం, కులదేవత స్థాపన నిర్వహించామని, శుక్రవారం కర్మణ పుణ్యవచనం, కలశ స్థాపన, అగ్నిప్రతిష్ట, శాంతియజ్ఞము, ధ్వజారోహణం నిర్వహిస్తున్నాం మని, మరియు శనివారం రోజున కళ్యాణోత్సవం, హోమం, జాతర, అన్నదానం, సాయంత్రం రథోత్సవం కార్యక్రమాలు ఉంటాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆనందరెడ్డి, ఆలయ సేవకులు చిన్నెల్లయ్య, నర్సయ్య, భక్తులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మన నిజామాబాద్ జిల్లా ఎదురుగట్ల మండలము మరియు గ్రామము స్థానికంగా శ్రీ ఎదురుగట్ల లక్ష్మీనరసింహస్వామి వారు భక్తాదులందరికీ కూడా పొంగు బంగారమై వందల సంవత్సరాల నుంచి కూడా మరి ఇలవేలుపుగా విరాజిస్తున్నారు. ఇందులో భాగంగా మరి స్వామివారికి మార్గశిర పౌర్ణమి రోజున స్వామివారికి ప్రతి వార్షికంగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇందులో భాగంగా మరి మార్గశిర శుక్లపక్ష త్రయోదశి రోజు మరి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యి 3 రోజులుగా ఈ క్షేత్రం భక్తాదులచే అద్భుతంగా నిర్మించబడ్డది. సుమారు 1300 శతాబ్దంలో ఈ దేవాలయం ప్రతిష్ట గావించబడ్డది అని ఇక్కడ క్షేత్రం స్థల పురాణం మన పూర్వీకులు పెద్దలు చెబుతూ వస్తూ ఉంటారు. ఆనాటి నుండి స్వామివారి నిత్య విధి కార్యక్రమాలతో పాటు విశేష పూజలు, విశేష సేవలు భక్తాదులచే అందుకోవడం జరుగుతుంది. తర్వాత 2007 లోపల భక్తాదులందరి సమక్షం లోపల ఆలయాన్ని పునరుద్ధరణ కార్యక్రమం జరుపుకొని ఆలయం పునర్నిర్మాణం గావించుకోవడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు పంచరాత్రాగమోక్త విధానంగా వైష్ణవ దేవాలయాలలో వైష్ణవ పడికట్టు ఆచారాల ప్రకారంగా ఏ రకంగా స్వామివారి సేవలు, నిత్య విధి కైంకర్యాలే కానీ, విశేష ఉత్సవ కార్యక్రమాలే కానీ, నృసింహ జయంతి ఉత్సవాలే కానీ, అన్ని ఉత్సవాలు, ధనుర్మాస ఉత్సవాలే కానీ, అన్ని ఉత్సవాలు కూడా క్రమంగా ఏ ఉత్సవంలో కూడా ఎలాంటి లోటు లేకుండా ఆ స్వామివారి సేవలు భక్తులకు